ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక ప్రైజ్ దా మీ అందరికీ వందనాలండి దేవునికి మహిమ కలుగును గాక దేవుడు కృపను బట్టి ఈ సంవత్సరం చివరికి దేవుడు మనల్ని నడిపిస్తున్నారు దేవుడికి ఎంతో కృతజ్ఞతమై ఉండాలి మనం ఎందుకనంటే మరి ఈ సంవత్సరం కూడా కరోనాని పలు విధాలైనటువంటి పరిస్థితులు గుండా దేవుడు మనల్ని నడిపిస్తున్నారు మనం కృతజ్ఞత కలిగిన వారంగా ప్రభుని వెంబడించాలి ప్రభుని స్థుతించాలి బహు ప్రార్థన చేయండి ప్రభుని స్థుతించండి ప్రిలరా ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనము జ్ఞాపం చేసుకుందామండి విడిచిపెట్టకుండా లేఖనాలను బహుగా ధ్యానించండి ఈ సంవత్సరం ఈ కరోనా కాలంలో మీరు బాగా బైబిల్ చదివి ఉంటారని నేను ఆశిస్తున్నాను వాక్యం చదవండి ప్రార్థన చేసుకోండి సన్నిధికి దూరం కాకండి ప్రార్థనలు వెంబడించండి ప్రభుకు మహిమార్థంగా జీవించడం ప్రయోజనకరం పలు విధాలైనటువంటి వార్తలు పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రభులో మీరు వృద్ధి పొందాలని నేను మనం చేస్తున్నా మనము దేవుడు మనలను ప్రేమించి దేవుడు మనలను స్నేహించి ఈ కష్టకాలంలో దేవుడు విడిచిపెట్టకోకుండా మనల్ని వెంబడించి తన చిత్త ప్రకారంగా నడిపించడానికి ఇష్టపడిన దేవునికి మహిమ కలుగును గాక మొదటి పేతృపత్రిక మనం చాలాసార్లు చదువుతూ ఉంటున్నాం మొదటి పేతృపత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం ఏమని అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణి గుణాతిశయములను ప్రసురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజిక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు ఈరోజు దేవుడు వాక్యముల నుండి మనము ఒక విషయాన్ని మనం నేర్చుకోవాలి నీవెక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తున్నావో నీవెక్కడున్నావో ఒకప్పుడు ఇప్పుడు ఎక్కడికి నడిపించబడుతున్నావో ఆ విషయాన్ని జ్ఞాపం చేసుకోవాలి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ చక్కని మాట మరి తెలియపరుస్తున్నాడు ఏమనంటే మీరు చీకటి నుండి చీకటిలో నుండి గణాంధకారము నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు మిమ్మల్ని పిలిచాడు విడిపించాడు నడిపించాడు చీకటిలో నుండి అనే విషయాలు మనం గ్రహించాలి ఎందుకనంటే దేవుడు అద్వితీయుడు సత్యదేవుడు పరిశుద్ధుడు మహిమ గల రక్షకుడైనటువంటి దేవుడు కాబట్టి దేవుడు తన ప్రజలను ఎక్కడి నుండి ఎక్కడికి నడిపిస్తున్నాడు నడిపించబడుతున్నాం మనం ఇట్లా మనం చూడాలి మీరు చీకటిలో నుండి అని అన్నాడు మనకు తెలుసు కదా చీకటి అంటే పాపమని చీకటి అంటే గణాంధకారం అని చీకటంటే ఎవరికి బాగుంటుందండి చీకటి అంటే అందరికీ భయమే కానీ యోబు తన గ్ర గ్రంథంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే చీకటిలో రహస్య కార్యములు జరుగుతాయి ఆ రహస్య కార్యములు పాపమును స్నేహించేవాళ్ళు ప్రేమించేవాళ్ళు తప్ప చీకటిని ఎవరు ప్రేమిస్తారు చీకటి భయాన్ని కలిగిస్తుంది చీకటిను గురించి బైబిల్లో చాలా విషయాలు రాయబడి ఉన్నాయి దేవుడు చెప్పాడు దేవుడు సృష్టికర్త అయిన దేవుడు ఆదిలోనే సృష్టిలోనే ఆది కాండం ఒకటి నాలుగు వచ్చిన వాళ్ళు ఏమంటారంటే దేవుడు చీకటిని వెలుగును వేరుపరిచనం అది అంటే చీకటి పాపమును చూపిస్తుంది చీకటి లోకాన్ని చూపిస్తుంది కాబట్టి ఇలా చెప్పుకుంటే లోకమంతా చీకటే బాహ్యంగా సూర్యుడు ఉండొచ్చు బాహ్యంగా రాత్రి వేళ వెలుగుండొచ్చు కానీ వారి యొక్క జీవితము హృదయము మాత్రము చీకటితోనూ అంధత్వంతోనూ ఉన్నట్టు మనం గ్రహించాలి దేవుడు అంటాడు నానా విధాలైనటువంటి అలవాట్లు కలిగి బలహీనతలు కలిగి ఉన్నటువంటి వారిని దేవుడు ఆశ్చర్యరీతిగా మరి వెలుగులోనికి తన వెలుగులోనికి నడిపించిన దేవుడు నడిపింపబడుచున్న దేవుడు అందుకొరకే ఈ విషయాలు మనం గ్రహించాలి ఒక ప్రసంగిలో దేవుని వాక్యం బైబిల్ ఏం చెప్పు చీకటి కమ్మక మునిపే నువ్వు పాపములు పడిపోక మునిపే నీకు మరణం రాక మునిపే చీకటి కమ్మక మునిపే నువ్వు ఏదో ఒక దానికి బానిస మునిపే నీవు సృష్టికర్త అయిన దేవుని తెలుసుకో అని రాయబడి ఉంది ఇది ప్రజ ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చినటువంటి ఆహ్వానం కాబట్టి పిల్లర నిన్ను మనలను తన బిడ్డలను నడిపించగల శక్తివంతుడు ఎక్కడికి అంటే ఆశ్చర్యకరమైన విషయాలు ఆశ్చర్యకరమైన వెలుగు వెలుగే సుక్రీస్తే చూడండి ఈ రోజున మనము దేవుని వెలుగును చూడాలంటే దేవుని వాక్యమే దేవుని వాక్యం అనే వెలుగులో మీరు నడవండి మీరు ఎలా ఉంటారో మీకు అర్థమవుతుంది మీకు తెలుస్తుంది కాబట్టి ప్రిల్లర ఈ సమయంలో చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఈ నడిపించబడటం అంటే ఆ మాట కూడా ఒకసారి గ్రహిస్తే ఆయన చిత్తములోనికి ఆ రక్షణ మార్గంలోనికి మారు మారుమనసు నిమిత్తము పాపక్షమాపణ నిమిత్తము నీవు బాప్త్యసం తీసుకున్న రోజున నీవు వెలుగులో ఉన్నట్టు నీ విమోచించబడినట్లు నీవు దేవునితో సహవాసము చేస్తున్నట్టు అనుభవం అన్నమాట కాబట్టి అట్టి ప్రజలు దేవుని ప్రజలు దేవుని సొత్తు పాత మందులు మనం చూస్తాం ఆయన స్వకీయ జనులు ఆయన స్వకీయ సాంపత్యం ఆయన స్వకీయ సంపాదన ఆయన సొంత ధనము ధనము ఐశ్వర్యమై ఉన్నారు ప్రజలే రక్షించబడిన వారే నువ్వు రక్షించబడినప్పుడు దేవుని సొత్తుగా దేవుని ప్రజగా దేవుని సంతానముగా దేవుని ఐశ్వర్యముగా ఎంత ఉన్నతమైనటువంటి మాటలండి దేవుడు తన బిడ్డలు దేవుడు ఎంత గొప్ప దేవుడు ఎంత ప్రేమగల దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ సమయంలో ఒక మాట మీకు జ్ఞాపం చేస్తాను చూడండి దేవుడు చీకటిలో నుండి నడిపిస్తున్నాడు అన్నదానికి మూలంగా ఇస్రాయెల్ గురించి ఈ మాట రాయబడి ఉంది ఏమనంటే నిర్గమాకాండము పదమూడో అధ్యాయము చూడండి మూడో వచనం ఏమని మీరు దాస గృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకం చేసుకుని ఎగోవ తన బాహు బలము చేత దానిలో నుండి మిమ్మను బయటికి రప్పించాను ప్రభు చెప్తాడు ఇస్రాయలీలు మునుపాడు వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే ఐగుప్తి ఐగుప్తి ఒక దాస గృహం అంటాడు ఐగుప్తులు ఎన్ని సంవత్సరాలు ఉన్నా వారి బానిసలుగా ఉన్నారు బానిసలు ఉన్నారంటే యజమాని కూడా ఉన్నాడు కదా ఒక యజమాని నడిపింపు క్రింద ఉన్నారు ఆ యజమానుడు కఠినుడు జాలి దయ లేనివాడు వారి మీద ఒక కాడి కూడా ఉన్నట్టుగా మనం చూస్తాం అదే నిర్గమాకాండములో చూడండి ఒక మాట ఆరో ఏమైనా ఉంటుందంటే ఆరవ అధ్యాయము ఆరవచ్చిన నిర్గమాకాండము కాబట్టి నీవు ఇస్రాయేలుతో ఇలాగూ చెప్పుము నేను యహోవాను నేను ఐగుప్తీలు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించి వారి దాసత్వంలో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపించి తిని అన్నాడు అర్థమైంది కదా ఇవన్నీ మనం విన్నటువంటి అనుభవాలు అంటే దీని అర్థం ప్రియులరా ఒక మనిషి ఒక అలాంటి ఐగుప్తి అనేటువంటి ఐగుప్తి అంటేనే చీకటి ఐగుప్త అంటేనే ఒక దాస గృహం ఐగుప్తు అంటేనే ఒక లోకం ఐగుప్తు అంటేనే ఒక కాడి మనుషులందరూ ఈ కాడి ఉన్నారు చాలామంది ఈ కాడి క్రింద ఉన్నారు దాని ఆ కాడి క్రింద నీవు నలిగిపోతున్న ఆ కాడి క్రింద ఉండి ఎవరు విడిపించువారు లేరు ఆ కాడి ఎలాంటిదంటే ఒక కుటుంబంలో తన భర్త భయంకరమైన అనుమానస్తుడు ఎప్పుడన్నా ముందులేచి మొహం గడిగిన ఏంటి వాళ్ళు ముందు మొహం అడుగుతున్నావు ఒకవేళ ఎప్పుడన్నా తలదూకుంటే ఏంటి వాళ్ళ దూకుతున్నావు ప్రిపేర్ అవుతున్నావు ఇట్లా ప్రతి విషయంలో ఏం తిన్నావు ఏం త్రాగుతున్నావు అనేటువంటి ఎప్పుడు అడిగేవాడు కాదు అతను ఎప్పుడు ఇలాంటి అనుమానమని కాడి అలాంటి భయంకరమైన తల ఎత్తాలన్నా ఎవరితో మాట్లాడాలన్నా నవ్వుతూ ఉన్నట్లు ఉండాలన్నా ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఎంతమంది లేరు ఆ క్రింద ఎంతమంది నలి నలుగుతలేదు ఈ పరిస్థితుల్లో చాలామంది విడిచిపెట్టి గృహాలు విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది ఇది నాకు తప్పదో నా కర్మ అంటూ అక్కడ ఉన్నవాళ్ళు ఉన్నారు కానీ అలాంటి కుటుంబంలో దేవుడు దర్శించినప్పుడు ఆ కుటుంబానికి ఎంత స్వాతంత్రతో ఒక సహోదరుడు అండి అతడు డ్యూటీకి వెళ్ళినా నెమ్మదిగా ఉండేవాడు కాదు ఇప్పుడు నా భార్య ఏం చేస్తుందో ఎవరు తను మాట్లాడుతుందా లేకపోతే ఏం జరుగుతుందో అసలు ఏం జరుగుతుందని నిద్రపట్టదు అతడు అసలు ఊరు అనుమానం అనుమానం అనే ఖాడి చాలామంది ఇలాంటి అనుభవాల్లో నదిగిపోతూ ఉంటారు అదొక ఖాడీ వారికి స్వాతంత్రం ఉండదు మరికొంతమంది చూస్తే చూడండి ఎంతో కష్టపడతారు వారి కష్టం చిల్లి సంచులో వేసినట్లుగా రాబడి బాగానే ఉంటుంది సంపాదన బాగానే ఉంటుంది నెల జీతం బాగానే ఉంటుందండి మరల ఆ నెల జీతం వచ్చేసరికి ఎక్కడ డబ్బులు అక్కడ ఖర్చు అయిపోతే చిట్ట చివరికి వారు మరి కష్టములో ఉంటారు ఎప్పుడు అప్పులే నెలలు మొదటి వారంలో సమృద్ధిగా ఉన్నట్టుగా ఉంటారు తర్వాత వారి సమస్యగా ఉంటారు ఏదో ఇంటి ముందున్న గొయ్యి పోడ్చటానికి ఇంకొక గొయ్యి తీయటం ఆ గొయ్యిని పోడ్చటానికి ఇంకో గొయ్యి తీసినట్లు ఇట్లా ఇంటి చుట్టూ గోతులే చాలామంది జీవితాల్లో అది ఒక భారం బరువు పండుగ వస్తుంటే సరైన బట్టలు లేవని సరైన తిండి లేదని పిల్లలకు సరిగ్గా చదివించలేకపోతున్నామని ఇలాంటి వారి కష్టార్జితము చిల్లి సంచి ఎందుకు కారణం ఏదో ఒక పాపము క్రింద ఉన్నావు ఏదో ఒక నష్టం క్రింద అది ఉండుటం అది నీకు భారం ప్రభు దగ్గరికి రా ప్రభుని విశ్వసించు ప్రభుని నమ్ముకో ప్రభుని స్థుతించు వెంబడించు ఆయన నమ్ముకో నీకు అది బరువు అనిపించదు అది భారం అనిపించదు రోజున చాలామంది బరువుగా భారముగా ఉంటున్నారు అన్ని ఐశ్వర్యాలు బాగానే ఉన్నాయి ఒక సహోదరుడు ఉన్నాడు ప్రియరా అతడు అన్ని పనులు చేసేవాడు తన భార్య ఇళ్లలో పని చేసేది ఇతను అన్ని ముఠా పని పొలం పని అన్ని పనులు చేసేవాళ్ళు సరే మొత్తానికి కష్టపడ్డారు కష్టపడ్డారు కొంచెం కలిమి కలిగింది అప్పుడు అన్ని పనులు ఆ పని ఈ పని వాళ్ళతో కలిసి తిరగటం దూరం అయిపోయారు వాళ్ళకి ఎప్పుడైతే సమృద్ధి వచ్చిందో బంధువుల దగ్గర అయ్యారు వారు కులస్తుల దగ్గర అయ్యారు మేము కొన్న కులము కలిగిన వారం గొప్పవారం అనుకున్నారు సమాజానికి సహవాసానికి ఆత్మీయతకు దూరం అయిపోయారు ప్రతి అట్లా జరిగిందో వాళ్ళ వాళ్ళ కుటుంబంలో ఒక కొడుకు చూసారండి మరి ఎవరు విడిపించలేని ఒక ఒక కాడి కిందకు వెళ్ళిపోయాడు ఏంటి ఆ కాడంటారా డ్రగ్స్కి అలవాటు పడిపోయాడు ఫ్రీలరా చూడండి గంజాకి అలవాటు పడ్డాడు నిత్యమో స్మోకింగ్ ఏదో ఒక ఆలోచన ఏదో ఒక తలంపులు ఏదో ఒక్కడే మాట్లాడుకుంటూ ఉంటాడు ఏదో దేని కొరకు వెతుకుతూ ఉంటాడు ఎప్పుడో కొంచెం సంతోషించినట్టుకుంటాడు ఆ మత్తు శరీరముడికి వెళ్ళినప్పుడు నవ్వునట్టుగా ఉంటాడు ఏదో ఒక బానిస చూడండి ఐగుప్తు కాడి క్రింద ఆ దేవు ప్రభు చెప్తాడండి నా బాగు బలం అంటే క్రీస్తు ప్రభు ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు ఆయన తప్ప నిన్ను ఎవరు విడిపించలేరు ఎవరు నిన్ను రక్షించలేరు యేసు ప్రభు తప్ప ప్రతి ఏ పాపమునైనా కడగలిగి క్షమించగలిగినటువంటి అధికారం ఇంకెవరికి లేదు కాబట్టి ప్రభు అంటాడు చీకటిలో నుండి ఆశ్చర్యకరం ఆశ్చర్యమే నేను మారటం ఆశ్చర్యమే ఒక త్రాగుబోతు మారటం ఆశ్చర్యమే ఒక భూత వైద్యుడు మారి ఇస్తున్నాడు ఎంత ఆశ్చర్యం అతడు ఆంధ్ర రాష్ట్రం అంతా సాక్షి వేస్తే తిరుగుతూ ఉన్నాడు ఈ రోజున అతడు ఒక భూత వైద్యుడు ఎన్నో శక్తులు మరి యుక్తిగా తను ఉపయోగించుకుంటూ ఉండేవాడు నేను దేవుణ్ణి గొప్పగా అనుకునేవాడు అది కటిక గాఢాధకారం చీకటని తెలుసుకునేసరికి తన లైఫ్ చాలా అయిపోయింది అయినా ఒక గొప్ప మార్గంలో నడిపించబడ్డాడు ఏసీ రక్షకుడు అని చెబుతున్నాడు ఎంత ఆశ్చర్యం ప్రియులరా ఇట్లా ఎంతో మందిని మనం చూస్తున్నాం ఒక ఆశ్చర్యకరమైనటువంటి పద్ధతిలో ఆశ్చర్యకరమైనటువంటి క్రమంలో కాబట్టి ప్రిల్లరా ఈ సమయంలో దేవుని వాక్యం చెలవిస్తుంది ఆ కాడి క్రింద ఉన్నటువంటి నేనే మరి ఆ కాడి క్రింద నుండి దేవుడు విడిపించి ఎక్కడికి నడిపిస్తాడు దేవుడిని నమ్ముకుంటే నిన్ను ఎక్కడికి నడిపిస్తాడు నువ్వు ఎక్కడికి నడుస్తావు ఈ విషయాన్ని గుర్తించొద్దా మనము ఈ విషయాన్ని గ్రహించవద్దా ప్రిల్లర మనము చూడండి ఒక ద్వితీయోపదేశ కాండము ఎనిమిదో అధ్యాయం ఏడో వచ్చి నుంచి మీరు తర్వాత చదువుకోండి కానీ ఇక్కడ కొన్ని మాటలు చెబుతా చూడండి నీ దేవుడైన యహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును నిన్ను ఐగుప్తి బానిసత్వం నుండి పాపమనే బానిసత్వము అలవాట్ల నుండి మత్తు పదార్థముల నుండి లైంగిక వ్యామోహాల నుండి ఈ రోజున కుటుంబాల్లో కలతలు కుటుంబాల్లో గొడవలు కుటుంబాల్లో సమాధానం లేకపోవటం కారణం నీ పిల్లలు నీ మాట వినకపోవటం కారణం ఇలాంటి పరిస్థితులకు కారణం ఏంటో తెలుసండి పాపము యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన వారు వారు విమోచించబడి ఎక్కడికి వెళ్తారంటే ప్రవచన గ్రంథం ఎస్ఎల్ అంటారు అంటారు సియోనుక్ అంటాడు ఆ సీయోన్ గురించి ఇక్కడ ఏమని రాయబడింది ఆ సీయోన్ అనుభవాలు వచ్చినలో ఏమనంటే మంచి దేశంలో ప్రవేశపెట్టిన ఆ దేశం ఎలాంటిదంటే నీటివాగులు లోయలు కొండలలో నుండి పారు ఓటలు అగాధ జలములు గల దేశము అని రాయబడి ఉంటుంది గోధుమలు ఎవలు ద్రాక్ష చెట్లు అంజరపు చెట్లు దానిమ్మ పండ్లను గల దేశము ఒలివ నూనెయు తేనెయు గల దేశము ఇవన్నీ ఇట్లా చదువుతూ ఉంటుంటే చాలా విషయాలు కనిపిస్తూ ఉంటాయి తొమ్మిదవ చిన్న ఇంకా మాట చదివితే అసలు ఇంకా అతను లోపమే లేని దేశము లోపం లేదు ఇక కోపం లేదు ఇక యొక్క లేదు ఒక ఉన్నతమైనటువంటి ఆ దేశం అంటే వాగ్దాన దేశం అంటే క్రీస్తు ప్రభు సన్నిధి ఒక రా ఒక క్రమలోనికి రండి మీ యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉంటుందో చూడండి ఎక్కడి నుంచి ఒక ఐగుప్తనే చీకటి నుండి ఐగుప్తనే బానిస బ్రతుకు నుండి ఐగుప్తనే అలవాట్ల నుండి ప్రిలరా చూసారం దేవుడు ఎక్కడ నడిపిస్తాడు చూసారండి అసలు కొదువు లేని అసలు లోపము లేని ఒక మంచి దేశము అన్నీ ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి ఆరోగ్యకరమైన విషయాలన్నీ ఇక్కడ రాయబడి ఉన్నాయి ఈ ఏడో వచ్చి నుంచి రాయబడి ఉన్నాయి చూసారండి కరోనా వచ్చినప్పుడు ఆ ఫ్రూట్స్ తినండి ఇవి తినండి అవి తినండి వాటిలో మంచి మంచి బలిష్టమైనటువంటి పోషకాలు ఉన్నాయని చెప్పారు అసలు దేవుడు చెప్తున్నాడు యేసుక్రీస్తు సన్నిధులకు వస్తే మంచి పోషకం కలిగినటువంటి దైవ వర్తమానం లేఖనం దైవ సన్నిధి చూసారండి ఒక చీకటి నుండి ఒక పాపం నుండి ఆశ్చర్యకరమైన వెలుగు క్రీస్తు ప్రభు ఆశ్చర్యకరమైన దేశము దేవుని సహవాసము లోనికి వచ్చినప్పుడు వారు ఆశీర్వాదకరంగా ఉంటారు నెమ్మదిగా ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది అందుకొరకే ప్రభు అంటాడు చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించిన వాని గుణాతిశయములు అందుకొరకే సువార్తలు ఆయన గొప్ప దేవుడిని సాక్ష్యం చెప్పినవరు ప్రకటించినవరు సువార్తను మరి వీధి సువార్తలు జరిగినవరు సుశారా ప్రియరా ఎంత భయంకరము ఆలోచించేయండి స్వాతంత్ర దినోత్సవం రోజున చాలామంది అధికారులు గొప్పవారు ఏమండి పెద్ద పెద్ద వాళ్ళందరూ జెండా క్రింద ఉండి భారతదేశం నా మాతృభూమి భారతదేశంలో ఉన్న మరి స్త్రీలు పురుషులు నా సహోదరులు సహోదరులు అన్నారు అది ఎక్కడి నుంచి బయటకు రాగానే మళ్ళీ సహోదరులుగా చూస్తున్నారా ఎంత భేదం లేదు ఆ తీర్మానం ఆ ప్రమాణం అబద్ధము కాదా ఆలోచించేయండి స్వతంత్ర దినోత్సవం రోజున ప్రతి అధికారి ప్రతి ఎమ్మెల్యే ప్రతి మరి ఎంపీలు వీళ్ళందరూ ఒక అబద్ధం ఆడతారు తర్వాత వాళ్ళు స్వార్థంగా జీవిస్తూ ఉంటారు కులాభిమానం మతాన్ని మతాభిమానం వీటితో మరి లోకం నిండిపోయింది ప్రిలరా అయితే దేవుని సన్నిధి చక్కటి పచ్చిక బయళ్ళు అనుభూతి కలిగిన అనుభవం కాబట్టి దేవుని యొక్క వాక్యము చలవిస్తుంది అలాంటి సహవాసము అది ప్రభు సన్నిధి ఈ లోకంలో ప్రభు సన్నిధి మనం కలిగి నడుచుకున్నట్లయితే మీకు ఆశీర్వాదకరంగా ఉంటారు మీరు దీవుని ఉంటారు ఒకవేళ మీరు ఇంకా సంపూర్ణంగా బాప్త్యసం పొందుకుని ఉన్నారా ఇంకా దేవుని సన్నిధిని విశ్వాసము తక్కువగా ఉంటే ఇప్పుడే ఈరోజే ఈ క్షణం మందే మీరు తీర్మానం చేసుకోండి నూతన సంవత్సరంలో ప్రవేశించే ముందే మీరు ప్రభుని కలిగి విశ్వాసమును కలిగి ఒక మంచి తీర్మానం కలిగి ఒక మంచి ఆలోచన కలిగి ఉండండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు తప్పనిసరిగా ఇంకో ఇంకొక మాట చదువుతున్నావు చూడండి రెండవ దినవృత్తాంతములు రెండవ దినవృత్తాంతములు పన్నెండవ అధ్యాయము మొదటి వచ్చిన ఒక మాట చదువుతున్నావు రెండవ మాటలు రెహబాము రాజ్యము స్థిరపడి తాను బలపడిన తరువాత అతడును ఇస్రాయేలీలందరూను యుహోవా ధర్మశాస్త్రమును విసర్జించి వారు యుహోవా ఎడల ద్రోహము చేసినందున రాజైన రె రెహబాము యొక్క ఐదవ సంవత్సరం మందు ఐగుప్తు రాజైన శీర్షాకు వెయ్యి రెండు వందల రథములతో అరవది వేల గుర్రపు రౌతులతోనూ యరుషుల మీదకి వచ్చాను ఈ ఇచ్చిన మాట మీరు వినాలి ఆత్మీయులను వారు ప్రభుని కలిగిన వారు మాకంతా తెలుసు అని భ్రమలో ఉండు ఉండకూడదండి దేవుని వాక్యము నేను ప్రసంగించగలను నేను ప్రార్థించగలను నేను పాటలు పాడగలను ఇదంతా మరి నాకు తెలుసు అనేటువంటి దానిలోనికి ఆ యొక్క నడిపింపులో పోకూడదు ఇక్కడ ఒక మంచి మాట మనం చూస్తున్నాం చూడండి రెహబాము సలోమాను కుమారుడు సలోమాను భూమి మీద ఒక విశేషమైన వ్యక్తి జ్ఞానం విషయంలో మరి ఉన్నటువంటి జ్ఞాన సంపద అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ ఎవరిలో చూడలేం ఎంతోమంది ఇప్పుడు కనిపిస్తున్న సమాన్ జ్ఞానం విశేషం వేరుగా ఉంటుంది అతను కుమారుడు చూసారా పీడారా అతని కుమారుడు అంత జ్ఞాన సంపద కలిగినటువంటి అనుభవంలో నుంచి ఒక రాజ్య అధికారంలోకి వచ్చినటువంటి రెహబాము నానా తిప్పలు పడ్డాడు ప్రయాసపడ్డాడు ఏమండి తన తండ్రి భక్తి అంతగా నేర్చుకున్నట్టు కనిపించలేదు వాళ్ళ తాతగారు దావీదు గారు ఆయన భక్తి నేర్చుకున్నట్టు కనిపించలేదు సరే ఏదైనప్పటికీ కూడా మరి పడి లేచిన అనుభవాలలో మొత్తానికి అతడు ఏమని రాయబడి ఉందంటే ఇక్కడ దేవుని వాక్యంలో అతడు స్థిరపడి తాను బలపరచబడిన తర్వాత స్థిరపడి బాగుపడ్డాడు ఏ విషయంలో స్థిరపడ్డాడో ఏ విషయంలో బాగుపడ్డాడో కానీ అతని రాజ్యం స్థిరపడింది నిలకడ అయింది యుద్ధాలు ఆగినాయి విశ్రాంతి వచ్చింది కుటుంబంలో సమృద్ధి వచ్చినప్పుడు సంపద వచ్చినప్పుడు ఇంట్లో మరి ధనము తక్కువ కానప్పుడు అందరూ మా మరి పిల్లలందరూ మన మాట వింటున్నప్పుడు దేవునికి దూరం అయ్యే అవకాశాలు రాకూడదు ఇతను చూడండి ఇతడు స్థిరపడిన తర్వాత ఇతను ఎట్లా పడిపోయాడంటే ఎట్లా నష్టం ఎట్లా వచ్చిందంటే చూడండి అతడు అతడు స్థిరపడిన తర్వాత దేవుని ధర్మశాస్త్రమును విసర్జించాడు అని రాయబడి ఉంది వదిలేశాడు ప్రార్థన విచ్చిపెట్టేశాడు ఈ అన్నయ్య అయ్యగారు ప్రార్థన చేయటం మానేశాడండి సమృద్ధిగా ఉంది సంపద బాగుంది వ్యాపారం లాభం బాగుంది నేను ప్రార్థన చేయాల్సిన అవసరం ఏముంది సైన్యం ఉంది యుద్ధం వస్తే సైన్యం ఉంది బలం ఉంది కండ బలం ఉంది భుజ బలం ఉంది అంగుబలం ఉంది సైన్యం ఇవన్నీ చాలామంది చూసారండి కాబట్టి ఎప్పుడు కూడా సంఘం ఎంత అభివృద్ధిలోకి వెళ్ళినా సేవకుడు మోకాళ్ళ మీద ఉంటాం మానకూడదు విశ్వాసులు ఎంత దేవుడు ఆశీర్వాదకరంగా ఉన్నా సన్నిధి క్రమాలు మానటానికి వీలు లేదు కాబట్టి దేవుని వాక్యము మనకు కనిపిస్తున్నావు మాటలో దేవుని సన్నిధిని సంపాదన ఎక్కువయ్యేసరికి ఒక ఆమె పొలంలోనికి వెళ్ళింది ఆదివారం గుడి మానేసి దేవుడు అక్కడేదో ఒక ఆమె పాము కనపడిందంట వెంబడించిందంట పరుగెత్తింట వెంటబడిందంట అక్కడి నుంచి పరుగు పరుగున దేవుని మందిరంలోకి వచ్చి పడింది ప్రార్థన చేసుకుంది అప్పుడు ఆ పాముకి భయపడి ఆ రోజున ఆమె తీర్మానం చేసుకుని ఇది మొదలుకు నేనెప్పుడు ఆదివారం నా నేను మానను అందరూ చక్కగా పాటలు పాడుతూ ఆరాధిస్తూ ఉంటుంటే చాలామంది ఆ పాటలన్నీ అయిపోయానికి వస్తారు వాక్యం ముగింపులు వస్తారు చాలామంది వాళ్ళ పనులన్నీ ముగించుకుని వస్తారు విసర్జిస్తున్నారు చాలామంది ఆదివారం ఆరాధన పాటల ఆరాధన విసర్జిస్తున్నారు తర్వాత వాక్యముతో ఆరాధిస్తుంటే ఆరాధన విసర్జిస్తున్నారు వాక్యములు సాక్ష్యాలు విసర్జిస్తున్నారు ప్రియులరా మేము విసర్జిస్తున్నామని అనుకోవట్లేదు మాకు తిరిగి లేదని మోసపోతున్నారు ఇదిగో ఇక్కడ చూడని రెహబాము ఎప్పుడైతే దేవుని ధర్మశాస్త్రమును రాజును రాజ్యమును విడిచిపెట్టారు ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే ఐగుప్తి రాజు పన్నెండు వందల రథములతో వచ్చాడు మీకు ఒక మాట చెప్పనా ఇస్రాయల్ని వె విడుదల పొందినప్పుడు ఆరు వందల రథాలే ఉన్నాయి ఐగుప్తు దేశంలో కానీ ఆ శత్రువు కూడా డెవలప్ అయ్యాడు శత్రువు కూడా వృద్ధి పొందాడు ఇప్పుడు ఆరు వందల రథములకి పన్నెండు వందల రథములైన ఒక రెహబాముని పట్టుకోవటానికి బంధించటానికి మరలా ఆ చీకటిలోనికి ఐగుప్తు అంటే చీకటి చీకటి రాజ్యము చీకటి రాజ్యంలో చీకటి రాజులు ఉంటారు చీకటి సామ్రాజ్యం అది ఆ చీకట సామ్రాజ్యం ఇప్పుడు వెంటనే ఇప్పుడు వరకు కనిపించలేదు పిల్లలు ఎంత ఆశ్చర్యము గమనించండి కాబట్టి ఎందుకని అంటే ఆ పాపము ఎప్పుడు వచ్చిందంటే దేవుని దూరమైనప్పుడు సన్నిధికి నీకు దూరమైనప్పుడు పని 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 కొంతమంది లాభం 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 చంతమంటికి డబ్బు అదొక భ్రమ డబ్బు పిచ్చి కూడా అదొక భ్రమ చూసి రండి మనుషుల పిచ్చి కూడా డబ్బు పిచ్చి లోక సంబంధించిన అదొక భ్రమ అది ఒక నువ్వు భ్రమలో నడుచుకుంటున్నావని తెలుసుకోవట్లేదు చాలామంది ఎప్పుడైతే ఆ భ్రమలో ఉంటారో ఇదిగో శిఖ సామ్రాజ్యము రాజు శేషాకు ఇదిగో చూడండి పన్నెండు వందల రథములతో ఆరు వందల రథములతో కాదు శత్రుత్వం కూడా బలపడింది శత్రు కూడా వృద్ధి పొందాడు పురిలేరా కాబట్టి ఈరోజున వాక్యం చూడని గ్రహించండి డిబెట్లు జరుగుతూ ఉన్నాయి వాక్యం తప్పని చెప్పేవాళ్ళు అనేక మంది ఉన్నారు వాక్యం అట్లా కాదు అని చెప్పేవాళ్ళు కొంతమంది ఇప్పుడు డిబెట్లు టీవీలో జరుగుతున్నాయి ఏది జరిగినా ఇప్పుడు దేవుని వాక్యం ప్రబలమైంది ఆ నోట్ ఈ నోట్ అందరికీ వినపడుతుంది అందరికీ సువార్త ప్ర ఈ విధంగా విమర్శపూర్వకంగాను కక్షాతను మిషశాతను దేవుని వాక్యం అందరికీ వెళ్ళిపోతుంది తర్వాత ఏదో జరుగుద్ది ఇప్పుడు రేపు రాబో ఇంకా ఆ తర్వాత రేపు ఏ సంవత్సరం రేపు సంవత్సరం ఎలా ఉంటుందో తెలియదు తర్వాత ఫిర్యాదు ఇలాంటి పరిస్థితులు ప్రభు వాక్యం అందరికీ పరిచయం అవుతుంది ఒక డిబెట్టే జరగని ఒక యుద్ధాలే జరగని ఒక కార్యక్రమాలు జరగని అలలు జరగని చర్చలు కోల్చడం జరగని మత ద్వేషాలు జరగని ఇట్లాంటి పరిస్థితి ఎన్ని జరిగినా వాక్యము తెలియపరచబడుతుంది ఆ రీతిగా తెలియపరచబడుతుంది నువ్వు తెలుసుకోవాలి రెహబాము నేను స్థిరపడ్డాను బలపడ్డాను నాకేం పర్లేదు అనుకున్నాడు ఆ ఆ రాజు వచ్చేసరి చూసారా సలోమాను దేవుని మందిరము కట్టినప్పుడు దేవుని మహిమతో నింపబడిందంట మందిరం ఆ దినాలలో దేవాలయములో యాజుకులే నిలవలేకపోయారంట అంత మహిమ కలిగిన రాజ్యములో రాజ్యపాలనలో బంగారపుళ్ళను చేయించాడు సలోమాను డాల్ తెలుసుగా యుద్ధ ఒక సైనికుడు జట్టి అయిన వాడు నియమ ప్రకారం పోరాడుకుంటే మనము మన కిరీటం దొరకదు అంటాడు పౌలు ఓకేనా అలాగే ఇగో జట్టి అంటే ఒక సైనికుడు సైనికుడికి ఏముండాలా కుడి చేతితో దేవుడిచ్చాడు నువ్వు ఎప్పుడైతే మారుమన్స్ పొందావో ఎప్పుడైతే బాప్తిని తీసుకున్నావో ఎప్పుడైతే రక్షించబడ్డావో అప్పుడు నువ్వు వాడగకుండానే నీ కుడి చేతికి కట్కం ఇచ్చాడు దేవుడు నీ ఎడమ చేతికి విశ్వాసమైన డాల్ ఇచ్చాడు దేవుడు నీ తలకు రక్షణని స్థిరస్థానం ఇచ్చాడు నీ యొక్క మరి బాడీకి కవచం ఇచ్చాడు పాదములకు సువార్త అనే జోడిచ్చాడు ఇవన్నీ ఎందుకంటే నీవు జట్టిగా ఉండాలని చూడండి విశ్వాసమైన డాలు బంగారం బంగారం డాలు సులభం చేయించాడు కానీ సలోమను చేయించిన బంగారపు డాళ్ళు రెహబాము రాజ్యములో షీషాకు చికట రాజు పాపపు రాజు పాపమును పాలించే రాజు పాపము ప్రభుత్వం చేసే ఆ రాజు వచ్చి బంగారపు డాళ్ళన్నీ తినిపోయాడు అంటాడు ఈయనేం చేశాడు దానికి బదులుగా ఆ మాటలు అక్కడే చదువుకోండి తొమ్మిది పది వచ్చినాల్లో ఆయన ఏం చేశాడు బంగారపు డాళ్ళు పోతే పోనీలే అంటే బంగారు విశ్వాసాన్ని సూచిన బంగారం వాక్యానికి సూచిన ఆయన ఏం చేశాడంటే ఎత్తడి చేయించాడు ఇతడి గురించి మరి యోభూ ఆ నలభై ఒకటా అధ్యయనం ఇరవై ఏడవ చిన్న శత్రువుకి ఎత్త ఎత్త అట్ట కనిపించదంటే పోసవాలి ఓకే కాబట్టి మనము ఈ ముగింపులో దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాం ఆయన చిత్రములు నడిపించబడండి మీ మీద దేవుని మీకు తోడుగా ఉంటుంది కాబట్టి ఆయన రాజ్యంలో ప్రవేశించి ఆయన నామను గనపరచు దేవుడి మాటలు దీవించునగాక చిన్న ప్రార్థన స్తోత్రం ఈ మాటలు విన్న బిడ్డలను దీవించి పదిలిపరిచి ఆశ్చర్యకరమైన వెలుగులో నియమించమని వేసునామని అడుగుతున్నాము తండ్రి ఆమె ఓకేనండి ప్రైజ్లాడు వందనాలు